శ్రమకు తగ్గ వేతనం, ఉద్యోగ భద్రత కల్పించాలంటూ సెర్ప్ ఉద్యోగులు మంత్రి హరీష్ రావును కలిశారు. ఉద్యోగ భద్రతపై గత ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను జారీ చేసేలా చూడాలని కోరారు. గ్రామంలో వీవోఏలకు మాత్రమే ప్రభుత్వం జీతం పెంచిందన్న ఉద్యోగులు కష్టాల్లో ఉన్న తమకు కూడా వేతనాలు పెంచాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు. తమ డిమాండ్లపై మంత్రి హరీష్ రావు సానుకూలంగా స్పందించినట్లు సెర్ప్ ఉద్యోగులు తెలిపారు. మండల సమైక్యలో మేము గత 12 సంవత్సరాలుగా అకౌంటెంట్స్ ఆపరేటర్లుగా పనిచేస్తున్నాము. మాకు 2013లో సర్కులర్ హెచ్ఆర్ పాలసీ గురించి సర్కులర్ రావడం జరిగింది, కానీ అది ఇప్పటి వరకు ఇంప్లిమెంటేషన్ జరగలేదు. కనీసం మన తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనన్నా మాకు పేదలకు న్యాయం చేస్తారని కేసీఆర్ సార్ గారిని, హరీష్ రావు సార్ గారిని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాము. సెర్ప్ స్థాయిలో పనిచేస్తున్న మండల సమైక్య అకౌంటెంట్లు మరియు కంప్యూటర్ ఆపరేటర్లుగా సంస్థ మరియు ప్రభుత్వం నిర్వహించే అన్ని కార్యక్రమాలలో ఎంతో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి మండల మహిళా సమైక్య అకౌంటెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్లను ఇప్పటివరకు కూడా ప్రభుత్వాలు మారుతున్న కొద్దీ కానీ మా జీవితాలలో కానీ మా పేదరికంలో కానీ ఎలాంటి మార్పు అనేది సంభవించలేదు. 2000 అంటే చాలా దీనమైన పరిస్థితిలో ఉన్నాం. ఇప్పుడైతే ఈ రోజులలో 2000 అనేది అసలు ఎంత కఠినమైన పరిస్థితి అనేది వివరించలేని పరిస్థితి మాది. అంటే మమ్మల్ని గుర్తించి మాకు కూడా కనీస వేతనం మరియు ఉద్యోగ భద్రత కల్పించి మాకు న్యాయం చేయగలరని కోరుచున్నాము.